గన్ షార్ట్ క్వశ్చన్స్ అంటే మీనింగ్ మాక్సిమం ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ఎక్స్ట్రా క్వశ్చన్స్ మీరు ఏవి క్వశ్చన్స్ ఆల్రెడీ ఇప్పుడున్న మీరు స్క్రీన్ మీద చూసేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ కట్ అయిన పీడిఎఫ్ ఏ వెయిటేజ్ ప్రకారం ముందుకున్న ఎక్కువ ఏ క్వశ్చన్స్ వస్తాయో చెప్తా ఒక్కొక్క యూనిట్ నుంచి ఎంత చాప్టర్లో వెయిటేజ్ వస్తుంది ఆ వెయిటేజ్ ఏంటి ఎవరికన్నా ఇదే పీడిఎఫ్ మీకు ఇన్స్టా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కానీ టెలిగ్రామ్ గ్రూపులో ఐడి ఓపెన్ ఐ మీన్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఈ వీడియో లింక్ కిందనే ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా పెట్టేస్తా పీడిఎఫ్ ఫైల్ కూడా పెట్టేస్తా మీరు టెలిగ్రామ్ గ్రూప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరికైనా వీడియో నుంచి సరిగ్గా లేదు అనుకున్నవాళ్ళు వీడియో చూసే వాళ్ళందరూ సెవెన్ ట్వంటీ పిఆర్ వన్ జీరో ఎయిట్ జీరో పీలో చూడండి అప్పుడు మీకు మంచి క్లారిటీగా వస్తుంది ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కనిపిస్తాయి ఓకేనా సెవెన్ ట్వంటీ పిఆర్ వన్ జీరో ఎయిట్ జీరో మాక్సిమం ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కాన్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ మనకు వచ్చేసి ఫంక్షన్స్ ఫంక్షన్స్లో వెయిటేజ్ ఎంత అండి ఫంక్షన్స్ వెయిటేజీస్ వన్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ టూ టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి టోటల్గా లెవెన్ మార్క్స్ వెయిటేజ్ మనకు ఓకే వన్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్ వన్ టూ మార్క్స్ క్వశ్చన్ వన్ టూ మార్క్స్ క్వశ్చన్ అండ్ టోటల్గా టూ మార్క్స్ టోటల్ లెవెన్ మార్క్స్ సార్ టూ మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ కావాలమ్మా ఇది అని కాదు ఏ సబ్జెక్ట్ అయినా కూడా టూ మార్క్స్ అనేది ఎక్కువ ప్రిపేర్ మ్యాక్సిమం మాక్సిమం చాయిస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇందులో టూ మార్క్స్ అన్నీ ప్రిపేర్ కాండి నెక్స్ట్ సెవెన్ మార్క్స్ ఇందులో చూడండి టూ మార్క్స్ ఇవన్నీ ఇది ఫస్ట్ ఎక్సైజ్ ఇవన్నీ ఫస్ట్ ఎక్సైజ్ ఇక్కడ వరకు మీకు ఫస్ట్ ఎక్సైజ్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు కనబడే డొమైన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అలాది థర్డ్ ఎక్సైజ్ క్వశ్చన్స్ సెకండ్ ఎక్సైజ్ మనకు డిబెట్ ఓకేనా ఇవన్నీ నెక్స్ట్ ఇవి మళ్ళీ ఇది ఫస్ట్ ఎక్సైజ్ క్వశ్చన్ ఫస్ట్ ఎక్సైజ్ ఫస్ట్ ఎక్సైజ్ ఫస్ట్ ఎక్సైజ్ ఇవి లేవండి ఇవి మాక్సిమం మీకు రాకపోవచ్చు ఎయిత్ క్వశ్చన్ రిమూవ్ చేసుకోండి చదవకున్నా పెద్ద ప్రాబ్లం లేదు టూ మార్క్స్ క్వశ్చన్ లాగా లీవ్ చేసేయండి ఎయిత్ లీవ్ చేసుకోవచ్చు మీరు నైన్త్ క్వశ్చన్ కూడా లీవ్ చేసినా ప్రాబ్లం లేదు నైన్త్ టెన్త్ పెద్ద ఎఫెక్ట్ కాదు మీకు ఓకేనా ఇక రిమైనింగ్ అని చదివేసేయండి అది మీకు ఇంపార్టెంటే నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంతకుముందుకు బిఫోర్లో బైజెక్షన్ థీరమ్స్ ఉండేవి థీరమ్స్ రిమూవ్ అయిపోయాక ఇవి లాంగ్ ఆన్సర్స్ ఇది సెకండ్ ఎక్సైజ్ థర్డ్ ఎక్సైజ్లో ఉంటుందండి అంటే వన్ సి ఉంటుంది ఓకే వన్ సి క్వశ్చన్ ఇది కూడా ఇవి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వన్సీలో ఇవన్నీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ థర్డ్ వన్ ఇంపార్టెంట్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ ఆల్సో ఇంపార్టెంట్ ఇందులో నుంచే మీకు కన్ఫామ్ ఒక ఫిఫ్త్ వన్ ఒకటి రిమూవ్ చేసుకోండ ఫిఫ్త్ వన్ నూనె సిక్స్త్ ఫోర్త్ థర్డ్ టూ వన్ ఇవన్నీ మీరు ప్రిపేర్ అయితే కన్ఫామ్గా ఒక సెవెన్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఇందులో డౌటే లేదు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సిక్స్త్ ప్రిపేర్ అయితే ఒక సెవెన్ మార్క్స్ క్వశ్చన్ మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎగ్జామ్లో ఉంటుంది ఓకేనా ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోయింది ఫంక్షన్స్ కూడా మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి రెండు ఎక్సైజ్లు విత్ ఎగ్జాపుల్స్ ఎక్సైజ్ ప్రిపేర్ అయినా అంతే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా సరిపోతుంది నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ ఇయర్ లెవెల్ అయితే నేను పాస్ అయితే చాలా అనుకున్న వాళ్ళకి మ్యాట్రిక్స్ ఒక లక్కీ చామ్ లాంటిది మ్యాట్రిక్స్లో త్రీ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఓకేనా నెక్స్ట్ త్రీ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఫోర్ టూ మార్క్స్ క్వశ్చన్స్ టోటలీ వెయిటేజ్ ఈజ్ వాట్ టోటల్ వెయిటేజ్ ఎంతండి టోటల్ వెయిటేజీస్ ఫార్టీ వన్ మార్క్స్ బేసిక్గా పాస్ మార్క్స్ అనండి సో ట్వంటీ సెవెన్ మ్యాథ్స్ అయ్యేలా పాస్ అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మ్యాథ్స్ ఏ వాళ్ళు ఫార్టీ వన్ మార్క్స్ వస్తాయి మీరు ప్రిపేర్ అయితే ఇదే టీఎస్ వాళ్ళకు ఓకేనా టీఎస్ వాళ్ళకి ఇది ఓన్లీ మళ్ళీ ఏపీ వాళ్ళకు డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ బ్యాటర్ ఫార్టీ వన్ మార్క్స్ వస్తాయి ఓకే ఇందులో టూ మార్క్స్ అన్నీ చదివేసేయండి టూ మార్క్స్ వచ్చేసి మీకు డెఫినేషన్స్ మస్ట్ ఆన్ షుడ్గా చదువుకోవాలి ఎట్ ఏ టైం ప్రాబ్లమ్స్ కూడా టూ మార్క్స్ మస్ట్ ఆన్ షుడ్ ఓకే ఇందులో ఉన్నాయని ప్రాక్టీస్ చేసుకొని సరిపోతుంది అయినా టూ మార్క్స్ కూడా నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్కి వచ్చేవరకు అసలు మ్యాట్రిక్స్లో ఎవరు ఇంపార్టెంట్ అడిగాకండా ఇవ్వంలో అన్నీ ప్రిపేర్ అయ్యండి బేసిక్గా మ్యాట్రిక్స్కి వచ్చేవరకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్ససైజ్ అన్నీ ప్రిపేర్ అయితే దట్ ఇస్ ద బెటర్ థింగ్ ఓకేనా నెక్స్ట్ ఇవి చూడండి ఇక్కడ నైన్త్ క్వశ్చన్ మొత్తం మనకి ఏమి ఇచ్చిందంటే ఫోర్ మార్క్స్లో ఇచ్చింది మనకు బట్ ఈ క్వశ్చన్స్ సెవెన్ మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ ఇవన్నీ ఫోర్ మార్క్స్ క్వశ్చన్సే నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్లో తీరం వచ్చే ఛాన్స్ ఉందండి మోస్ట్ ఇంపార్టెంట్ తీరం నెక్స్ట్ ప్రతి క్వశ్చన్కు మీరు మినిమం గ్రామర్స్ ఇన్వర్షన్ రూల్ కన్ఫామ్ వస్తాయి మనకు త్రీ లాంగ్ ఆన్సర్స్గా అందులో గ్రామర్స్ ఒకటి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అన్నా కూడా సేమ్ వస్తుంది ఇవి కూడా ఇన్వర్స్ కిందకి వస్తాయండి ఫోర్త్ ఫిఫ్త్ ఇవన్నీ ఇవన్నీ ఆల్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఒకటి కూడా లీవ్ చేయాల్సింది కాదు ఓకేనా ఎందుకు సార్ అంటే ఇలా చూడండి ఆల్రెడీ ఏ క్యూబ్ మైనస్ త్రీ ఏ స్క్వేర్ మైనస్ ఎయిప్న త్రీ ఏ అది ఆల్రెడీ మీకు చెప్పేసాను నేను ఎలా ఉంది అనేది అదే చూసుకుంటే సరిపోతుంది మీరు ఎక్స్ట్రా కూడా అవసరం లేదు నెక్స్ట్కి వచ్చేస్తే మీరు అడిషన్ ఆఫ్ ఎక్టార్స్ అడిషన్ ఆఫ్ ఎక్టార్స్ వెయిట్ మ్యాట్రిక్స్ మాత్రం ఒక్కొక్క క్వశ్చన్ వదిలిపెట్టకుండా ప్రిపేర్ అది సెవెంటీ ఫైవ్ స్కోర్ వాళ్ళైనా ఫార్టీ వాళ్ళైనా థర్టీ వాళ్ళకైనా కూడా ఎవరైతే పాస్ అయితే చాలనుకునే వాళ్ళకి మాత్రం మ్యాట్రిక్స్ ఒక బెటర్ నెక్స్ట్ మ్యాట్రిక్స్ తర్వాత అడిషన్ ఆఫ్ వీడియో లాస్ట్ వరకు చూడండి టిప్స్ కూడా ఉంటూ ఉంటాయి ఏది ప్రిపేర్ అయితే బెటర్ ఏది ఈ తక్కువ టైంలో ఏది ప్రిపేర్ అయితే కూడా పెట్టడరో చెప్పేస్తా అడిషన్ ఆఫ్ ఎక్టర్స్ వన్ సెవెన్ టూ ఫోర్ మార్క్స్ త్రీ టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది టోటల్ వెయిట్ వచ్చేసి ట్వంటీ వన్ మార్క్స్ ఓకేనా వన్ సెవెన్ మార్క్స్ టూ ఫోర్ మార్క్స్ టూ టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఇవి టూ మార్క్స్ అన్నీ ప్రిపేర్ కావాల్సిందేనమ్మా టూ మార్క్స్లో మోస్ట్లీ మీరు ఫస్ట్ వన్ ప్రిపేర్ కావచ్చు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ సెకండ్ ఆల్సో థర్డ్ ఫోర్త్ సేమ్ ఫిఫ్త్ అసలు ఇక్కడ లీవ్ చేయడానికి సిక్స్త్ ఒకటి లీవ్ చేసేయండి నో ప్రాబ్లం అది పెద్దగా రాదు కూడా నెక్స్ట్ సెవెంత్ కూడా లీవ్ చేసేయచ్చు ఎయిత్ ఇంపార్టెంట్ నైన్త్ వన్ ఆల్సో ఇవన్నీ ఓకే యాజ్ యూజువల్గా ఇంపార్టెంటే ఒక టర్త్ ఇంటు వన్ కూడా ఒకటి రిమూవ్ చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా సెకండ్ వన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ థర్డ్ వన్ ఆల్సో ఇవి థర్డ్ వన్ క్వశ్చన్ వచ్చేసి మీకు సెవెన్ మార్క్స్కి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేని క్వశ్చన్ ఫర్ ది యా ఫోర్త్ వన్ ఆల్సో ఇంపార్టెంట్ ఫిఫ్త్ సిక్స్త్ అనేది కొద్దిగా లైట్ తీసుకోండి అంటే బిర్వేసిగా తక్కువ చాలా తక్కువ ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అది ఇది సెవెంత్ ఓకే ఎయిత్ ఆల్సో ఓకే నెక్స్ట్ మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ ఎక్సైజ్ ఇది కూడా సెకండ్ ఎక్సైజ్ మన కడిషన్ అబెక్టార్స్లో రెండు ఎక్ససైజ్లు వేసే ఉన్నాయి మీకు వీలైతే రెండు ఎక్ససైజ్లు ప్రిపేర్ కానీ కొన్ని క్వశ్చన్లు ఉంటాయి ఒకటే మెథడ్లో ఉంటుంది ఓకే నెక్స్ట్ యా ఫోర్త్ వన్ నో నీడ్ పెద్దగా దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫిఫ్త్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సిక్స్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సిక్స్త్ వన్ చాలా సార్లు రిపీట్ అయ్యాయి కో ప్లానరు కోలీనియర్ ఇందులో ఉండే కోప్లానర్ క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంటే టా కో ప్లానర్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంటే నెక్స్ట్ వచ్చేసి ఏబిసిఈ నాన్ కో ప్లానర్ ఫైన్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ది పాయింట్ దిస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాక్సిమమ్ మీకు అడిషనల్ ఆఫ్ వెక్టార్స్లో వస్తే ఇది ఒక క్వశ్చన్ ఉందా ఇది ఒకటి ఫస్ట్ ఎక్సైజ్ నుంచి వస్తుంది ఎగ్జాంపుల్ ప్రాబ్లం రిమైనింగ్ అన్నీ ఏంటంటే సెకండ్ ఎక్సైజ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నట్టు ఓకేనా అడిచిన వెక్టర్స్ నెక్స్ట్ మనం ప్రోడక్ట్ ఆఫ్ ది వెక్టార్స్కి వద్దాం ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ వెయిటేజ్ ఎంత అండి వన్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్ టూ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఓకేనా సారీ టూ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ టూ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ టూ టూ మార్క్స్ క్వశ్చన్ ఒక వచ్చేసి వెయిటేజ్ ట్వంటీ సిక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరు ప్రిపేర్ అయినా మ్యాట్రిక్స్ అడిషన్ వెక్టర్స్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ప్రిపేర్ అయితే మీకు సెవెంటీ త్రీ మార్క్స్ వస్తాయి సెవెంటీ త్రీ మార్క్స్ వస్తాయి ఓన్లీ మూడు యూనిట్ అడిషన్ మ్యాట్రిక్స్ అడిషన్ వెక్టర్స్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ప్రిపేర్ అయితే చారు సెవెంటీ త్రీ మార్క్స్ వస్తాయి ఓకేనా ఇందులో వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్ని ప్రిపేర్ కండి అబ్బాయి ఇందులో ఏమీ లేదు చూడడానికి టోటల్గా ప్రిపేర్ కాండి ఓకేనా నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ కూడా అలాంటి ఇంపార్టెంటే ఇందులో మరీ తీసేయడానికి ఏమైనా ఉంటే తీసేస్తాను నేను లేకపోతే రిమైనింగ్ అలాగే ఉంచేస్తా ఇందులో పెద్దగా తీసేయాల్సినవి ఏమీ లేవప్ప అన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి తీసేసినా ఇన్ కేసు వస్తే మీరే ఇబ్బంది పడతారు అన్నీ డైరెక్ట్ ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి లాంగ్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్లు వచ్చేసి సెవెన్ మనకు సేఎక్ సైజు నుంచి వస్తాయి ఓకేనా ఏజ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఉన్నవే తక్కువ సెవెన్ క్వశ్చన్సే ఇచ్చాడు సెవెన్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీకు టూ క్వశ్చన్స్ రావచ్చు ఓకేనా సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ మార్క్స్ వస్తాయి మీరు మ్యాథ్స్ ఏ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఫస్ట్ మ్యాట్రిక్స్ నెక్స్ట్ అడిషన్ వెక్టార్స్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ప్రిపేర్ అండి ఇవి ప్రిపేర్ అయితే కన్ఫామ్గా మీకు సెవెంటీ త్రీ మార్క్స్ వస్తాయి దానికి ఫంక్షన్స్ ప్రిపేర్ అయ్యారు అనుకోండి సెవెంటీ ఫైవ్ ఈజీ అందులో డౌటే లేదు ట్రికనామెటరీ రాకున్నా పెద్ద టెన్షన్ పడకండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే నెక్స్ట్ ఏంటండి ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ఇందులో టూ మార్క్స్ క్వశ్చన్స్ అంటే అన్నీ ప్రిపేర్ కావాలబ్బా మాక్సిమం మీకు ఎక్కువ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఏమి వస్తాయంటే చూడండి కొన్ని చూపిస్తాను ఇక్కడ ఈ క్వశ్చన్స్ బాగా ఎక్కువ గన్ షాట్గా వచ్చే క్వశ్చన్స్ మాక్సిమం ఒక్క క్వశ్చన్ అయినా వస్తుంది అందులోంచి నెక్స్ట్ మీకు వచ్చేది గన్ షాట్గా వచ్చే క్వశ్చన్ అది రిమైనింగ్ లేవన్నాయి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మ్యాక్సిమమ్ ఇన్ కేస్ మీకు ట్రిగనామెట్రీ వస్తేనే ఓకే లేకపోతే ఇవి స్లోగా ప్రిపేర్ కానీ నేను ఒకసారి స్లోగా ట్రోల్ చేస్తూ ఉంటా ఎవరికైనా ట్రిగనామెట్రీ వచ్చు అనుకున్న వాళ్ళకి మాత్రమే ప్రిపేర్ కండి అబ్బా లీవ్ చేసే వాళ్ళు లీవ్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఎఫెక్ట్ ఏం కాదు మీకు ఓకేనా కానీ ఫస్ట్ మ్యాట్రిక్స్ అర్చనా వెక్టార్స్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ప్రిపేర్ అయ్యాకే ఇక్కడికి రండి ఇవన్నీ టూ మార్క్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్లో ఎక్కువ ఇది ఇంపార్టెంట్ అండి ఫిఫ్త్ క్వశ్చన్ అంటే ఓన్లీ ఇంపార్టెంట్ సిక్స్త్ క్వశ్చన్ నెక్స్ట్ సెవెంత్ బిట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ టెన్త్ లెవెంత్ వన్ ఫోర్టీన్త్ వన్ ఫిఫ్టీన్త్ వన్ కొద్దిగా ఎక్కువ ఇంపార్టెంట్ ఇల్లుండే తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఆల్సో ఇంపార్టెంట్ వన్ నెక్స్ట్ మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇది ఒకటే ఎక్సర్సైజ్ నుంచి వస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఏముంటాయి లాంగ్ ఆన్సర్ ఏంటంటే లాస్ట్ ఎక్సర్సైజ్ టిగ్రామాటిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్లో లాస్ట్ ఎక్సర్సైజ్ నుంచి వస్తాయి ఇవి మొత్తం మీరు ప్రిపేర్ కాండి ఏది వదిలిపెట్టకండి ఎందుకంటే గెస్ట్ కొద్దిగా కష్టం ఈ ఒక్క దాంట్లో ఓకేనా టోటల్గా ప్రిపేర్ కాండి అందుకే స్లోగా స్క్లోర్ చేస్తున్నాను దీన్ని ఓకే రైట్ హైపర్ బోలిక్ ఫంక్షన్స్ సో సారీ వన్ మినిట్ వెయిట్ 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 ట్రిగనామిటరీ వెయిటేజ్ చెప్పలేదు కదండి ట్రిగనామిటరీ వెయిటేజ్ వచ్చేసి చాయిస్కి వెళ్ళిపోతాయిలేండి మీకు కాల్జీప్ర ప్రిపేర్ అయితే ఎవరికైతే ట్రిగనామిటరీ పర్ఫెక్ట్ వచ్చో వాళ్ళు ఈ క్వశ్చన్సే ప్రిపేర్ చేయాలి ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్లో దీనికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి మాక్సిమమ్ ఈ పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది వన్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్ వస్తాయండి టూ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ టూ టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఓకేనా టూ ఫోర్ క్వశ్చన్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సెవెన్ ఆల్రెడీ అయిపోయినాయి ఎందుకు వెక్టార్స్ మనకు మ్యాట్రిక్స్ నుంచి మూడు రాస్తాం అడిషన వెక్టార్స్ నుంచి ఒకటి రాస్తున్నాం ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఇక్కడికే సిక్స్ అయిపోతున్నాయి నెక్స్ట్ ఫంక్షన్ నుంచి ఒకటి సెవెన్ అయిపోతున్నాయి బట్ మనం రాయాల్సింది ఫైవ్ సో ఇళ్ళ నుంచి మీరు వదిలేసినా కూడా నీకు అసలు ఎలాంటి ఎఫెక్ట్ పడదు ఓకేనా ఎలాంటి డిస్టర్బెన్స్ కాదు నెక్స్ట్ ఫోర్ మార్క్స్ కూడా అంతే మనకేంటి మ్యాట్రిక్స్ నుంచి వచ్చేసి త్రీ వస్తాయి అడిషన్ వెక్టర్స్ టు టూ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఇక్కడికే సెవెన్ అయిపోతున్నాయి అవి కూడా టూ ఎక్స్ట్రా అనే రాస్తున్నాం ఓకే సో మీరు ఓన్లీ ట్రిగనామెట్రీ చాయిస్ వదిలేసుకున్న ప్రాబ్లం వచ్చి అనుకున్న వాళ్ళు ఓన్లీ ఇందులో ప్రిపేర్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఎందుకని మీకు అందులో టెక్స్ట్ బుక్లో చూస్తే ఎక్కువ స్కోర్ వస్తుంది అందుకే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి ఈ లాస్ట్ టైంలో ఇవి బెటర్ ఇవి ఎనఫ్ ట్రిగినామెట్రీ కూడా ఇందులో నుంచి మీకు వస్తాయి వచ్చినా కూడా చాయిస్కి వెళ్ళిపోతాయి హైపర్బోలిక్ ఫంక్షన్ అయితే ఎవరైతే ట్రిగ్నామిటరీ రాదనుకున్న వాళ్ళు వదిలేద్దాం చాలా క్వశ్చన్లు ఉన్న వాళ్ళకి హైపర్బోలిక్ ఒక ప్లస్ పాయింట్ ఎందుకు సార్ అంటే ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ టూ టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఒక ఫోర్ టూ రాయడం వల్ల మనకు ఆల్రెడీ ఫోర్ ఎయిట్ మార్క్స్ అయిపోతాయి మనకు ఆల్జిబ్ర ఇవన్ ప్రిపేర్ అయితే టూ మార్క్స్ కూడా లెవెన్ లెవెన్ అయిపోతాయి సో మీరు టెన్షన్ ఫ్రీ లెవెన్ కంటే ఎక్కువ అయిపోతాయి ఓకేనా సో మీరు ఇవే హైపర్బోలిక్ ఫంక్షన్లో ఉండేది వన్ ఎక్సైజ్ అండి ఇందులో ఎక్స్ ఇంపార్టెంట్గా చేయడం కష్టం లోనే టెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ టెన్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇచ్చేశారు ఒకసారి చూసుకొని ఈ టెన్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వండి హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఓకేనా ఇందులో ఎలాంటి చేంజెస్ ఏమీ లేవు నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నన్ను వదిలితే ఎవరికైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాళ్ళు ప్రిపేర్ గాని నన్ను అడిగితే చాయిస్ కొద్ది లేండ ఓకేనా ఎగ్జామ్ టైంలో ట్రిగనామిట్రీ లాంటివి హెవీ టాపిక్స్ ఇంతవరకు ప్రిపేర్ కాకపోతే చాయిస్ ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయినాం అనుకుంటే మాత్రమే ప్రిపేర్ కాండి ఓకేనా ఎందుకంటే హెవీ టాపిక్స్ ఎగ్జామ్ టైంలో ప్రిపేర్ అయితే మీకు అది కాంప్లికేటెడ్ అవుతుంది అయితే ఇందులో టూ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి టూ సెవెన్ మార్క్స్ వస్తాయి సార్ హెవీ వెయిటేజ్గా సార్ అంటే ప్రిపరేషన్ కూడా హెవీగానే ఉంటుంది ఒక ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ మీరు మొత్తం ప్రిపేర్ అయ్యే టైంలో మీరు మ్యాట్రిక్స్ అర్చన వెక్టార్స్ ఇట్లా కంప్లీట్ చేసుకోవచ్చు అంటే దేనికంటే హెవీ వెయిటేజ్ అక్కడ వస్తుంది అయితే ఇందులో ఇవన్నీ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ మీకు లాంగ్ ఆన్సర్ కావాలనుకుంటే బట్ లాంగ్ ఆన్సర్ ఇక్కడ వరకు మీరు రావాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే ఎక్కువ మీకు లాంగ్ ఆన్సర్లు ఇక్కడ ఉన్నాయి చూసారా ఫస్ట్ నైన్ క్వశ్చన్ టెన్ క్వశ్చన్స్ ఈ ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ వచ్చే మాక్సిమం ఒక క్వశ్చన్ వస్తుంది మాక్సిమం ఏంటంటే ఈ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ ఫస్ట్ ఫోర్ క్వశ్చన్స్ నుంచి మీకు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తుంది లాంగ్ ఆన్సర్ ఇది మనకు ఇవి కానీ నెక్స్ట్ మీకు ఇవేవి లేవమ్మా ఏ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఈ క్వశ్చన్స్ ఏమి రావు కూడా ఇవి లీవ్ చేసుకోండి మిగిలిన ఇంపార్టెంట్ అయింది అయితే మీరు ఫస్ట్ మ్యా మ్యాథ్స్ ఏలో ప్రిపేర్ కావాల్సిందండి ఫస్ట్ మ్యాట్రిక్స్ కంప్లీట్ చేయండి మ్యాట్రిక్స్ నెక్స్ట్ అర్షన్ ఆఫ్ ఎక్టార్స్ అర్షన్ ఆఫ్ ఎక్టార్స్ థర్డ్ వన్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్టార్స్ ఓకేనా ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఫస్ట్ వన్ ఈజ్ మ్యాట్రిక్స్ సెకండ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ థర్డ్ వన్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఫోర్త్ వన్ ఈజ్ ఫంక్షన్స్ ఫంక్షన్స్ అయిపోయాక ఫిఫ్త్ వన్ హైపర్ బోలిక్ ప్రిపేర్ కానీ సార్ మాకు ఇవి ఇక్కడికే మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేస్తాయి మ్యాసిలో నెక్స్ట్ ఏంటి ఇవి అయిపోయినాయి సార్ అనుకుంటేనే మిగిలినవి ప్రిపేర్ కానీ మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ కావాలనుకుంటే ఇలా చదవండి ఈ ఆర్డర్లో మీకు కన్ఫామ్ సెవెంటీ వస్తాయి అది కూడా విత్ ఎక్స్ట్రాస్తోని ఓకేనా వితౌట్ కూడా కాదు విత్ ఎక్స్ట్రాస్తో నెక్స్ట్ మనం మ్యాథ్స్ బీకి వెళ్ళిపోదాం ఓకేనా మ్యాథ్స్ బి చాలామంది టఫ్గా ఫీల్ అయ్యేది మ్యాథ్స్ బి బట్ ఎట్ ఎ టైమ్ మ్యాథ్స్ బీ ఈజ్ ద ఈజీ సబ్జెక్ట్ ఇక ఫస్ట్ ఫోర్ మార్క్స్ గురించి మాట్లాడుకుంటే లోకస్ లోకస్లో మన మీకు మ్యాథ్స్ వన్ ఇయర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మన ఛానల్లో మ్యాట్రిక్స్ ఉందండి అక్షన్ వెక్టార్స్ ఉంది ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఉంది మీకు అక్కడికి సెవెంటీ ప్లస్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు మన ఛానల్ వీడియోస్ చూసినా కూడా ఓకేనా మనం మీరు ఎప్పుడైతే మన ఛానల్ ఓపెన్ చేస్తారో ప్లేలిస్ట్కి వెళ్ళి ప్లేలిస్ట్లో చూస్తే జరిగిపోతుందండి మీకు తెలుస్తుంది ప్లేలిస్ట్లో చూస్తే జరుగుతుంది నెక్స్ట్ లోకస్ లోకస్ నుంచి మనకు వెయిటేజ్ ఎలా వస్తుందండి లోకస్ నుంచి వచ్చేసి మనకు వెయిటేజీ ఫోర్ మార్క్స్ ప్లస్ ఫోర్ మార్క్స్ ప్లస్ ఫోర్ మార్క్స్ ఇది ఎవ్వరు వదిలిపెట్టద్దరు ఫస్ట్ ఎవరైతే పాస్ కావాలనుకుంటారో వాళ్ళందరూ ఫస్ట్ బీలో లోకస్ మాత్రమే చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు ఎందుకు సార్ అంటే త్రీ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తే ఈ షార్ట్ ఆన్సర్లో నన్ను ఏది ఇంపార్టెంట్ అని కూడా అడగద్దు ఈ ఉన్న సిక్స్ ప్రాబ్లమ్కు సిక్స్ ప్రాక్టీస్ చేయండి సిక్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు త్రీ ఫోర్ మార్క్స్కి వస్తుంది ఎందుకంటే మన టెక్స్ట్ బుక్లో కూడా ఎక్ససైజ్లో ఒకటే ఉంది ఓకేనా టెన్ షార్ట్ క్వశ్చన్లు అంటే ఎగ్జామ్ పేపర్లో ఉన్నాయి చెప్తామని కాదు మాక్సిమమ్ మీకు ఒక ఐడియా ఇస్తానని మీనే ఓకేనా ఫ్లోకస్ ఫోర్ మార్క్స్ అయిపోతాయి మీకు నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ కూడా ఇందులో ఉన్న క్వశ్చన్లన్నీ ప్రిపేర్ కానీ రెండు ఫోర్ మార్క్స్ వస్తాయి మనకు యాక్చువల్గా ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్న అటెంప్ట్ చేయాలి ఫైవ్ అటెంప్ట్ చేయాలి ఫైవ్ ఈ రెండు చదివితేనే మీకు వస్తాయి ఓకేనా ఫైవ్ ఈ రెండు చదివితేనే వస్తాయి నెక్స్ట్ స్ట్రేట్ లైన్స్లో స్ట్రేట్ లైన్స్ ఇవన్నీ వెరీ షార్ట్ ఆన్సర్స్ మొత్తం చదవాలి మెయిన్ అని కాదు ఎవరైనా మొత్తం చదివితేనే అందులో ఏదో వస్తుందని చెప్పలేము కొద్దిగా మనకి ఇల్లు ఏమవుతుందంటే సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ త్రీ వస్తున్నాయి నెక్స్ట్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ టూ వస్తున్నాయి టూ మార్క్స్ క్వశ్చన్స్ ఫోర్ వస్తున్నాయి టోటల్ వెయిట్ వచ్చేసి థర్టీ సెవెన్ మార్క్స్ అవ్వాలి స్ట్రేట్ లైన్స్ బట్ స్టేట్ లైన్ థర్టీ సెవెన్గా ఈజీగా సార్ అంటే స్టేట్ లైన్ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్ సిమిలర్గా ఉంటాయి ఐడెంటిఫై చేయడం కొద్దిగా టఫ్ అనిపిస్తుంది అందుకే అంటే అయితే స్టేట్ లైన్ ఫస్ట్ మనం లాంగ్ ఆన్సర్కి వెళ్దాం లాంగ్ ఆన్సర్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యా దిస్ ఇస్ ద లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ లాంగ్ ఆన్సర్లో ఇవే ఇంపార్టెంట్ చూడండి సర్కమ్ సెంటర్ ఆర్క సర్కమ్ సెంటర్ ఇచ్చిన సర్కమ్ సెంటర్ త్రీ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఉంటుంది త్రీ లైన్స్ ఇచ్చినప్పుడు ఉంటుంది ఏదన్నా ఒకటి కన్ఫామ్ వస్తుంది ఆర్తో సెంటర్ ఆర్తో సెంటర్ ఓకేనా సర్కమ్ సెంటర్ ఈ మూడు క్వశ్చన్ల నుంచి కన్ఫామ్ రెండు వస్తాయి ఈ నాలుగు క్వశ్చన్ టైప్ ప్రిపేర్ అయితే మనకి ఎన్ని రావాలి మూడు రావాలి కదా క్వశ్చన్లు రెండు అయితే పక్కా వస్తాయి గ్యారంటీ అయితే ఎప్పుడైతే మీరు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇమేజ్ ఈ రెండు ప్లస్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఈ మిగిలిన వాటి నుంచి ఒకటి వస్తుంది అంటే ఫస్ట్ ఫైవ్ నుంచి రెండు వస్తాయి నుంచి వస్తాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని అయిపోయినాయి మనకు లా షార్ట్ ఆన్సర్స్ అయిపోయినాయి లాంగ్ ఆన్సర్లో త్రీ అయిపోయినట్లే మీకు ఓకేనా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకోండి ఒకసారి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ మోస్ట్లీ ఇవన్నీ ప్రిపేర్ కావాల్సింది ఎందుకంటే మీకు బేసిక్గా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఇంతకంటే ఎక్కువ ఉంటాయి లాంగ్ ఆన్సర్ ఇవి చాలా తక్కువ ఓకేనా ఇవి ప్రిపేర్ అయితే జరిగి ఈ టువెల్ ప్రిపేర్ అయితే మీరు త్రీ లాంగ్ ఆన్సర్స్ అటైమ్ చేయొచ్చు ఈజీగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఓకేనా నెక్స్ట్ మరి షార్ట్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్లో చూడండి షార్ట్ ఆన్సర్స్ ఎన్ని వస్తాయి టూ వస్తాయి నాకు తెలిసినవి కొన్ని ఇంపార్టెంట్ పెట్టించేస్తా ఫస్ట్ వన్ ప్రిపేర్ కండి సెకండ్ వన్ ఫస్ట్ సెకండ్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ ఆల్సో ప్రిపేర్ కండి సిక్స్త్ వన్ సెవెంత్ సిక్స్త్ వన్ మొత్తం ప్రిపేర్ కండి అప్పుడు ఇందులో కన్ఫామ్ ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఎయిత్ వన్ టెన్త్ వన్ అయినా అవే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నర్థం ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఇక టూ మార్క్స్ క్వశ్చన్స్కి వస్తే ఇక టూ మార్క్స్ వచ్చేసి అన్నీ మీరు ప్రిపేర్ కావాల్సింది ఇందులో గన్ షాట్ ఏమి ఉండవు అయితే టూ మార్క్స్ క్వశ్చన్స్ కూడా మేము వీడియో చేశాను లాంగ్ ఆన్సర్స్ వీడియో ఉంటుంది మన ఛానల్లో టూ మార్క్స్ క్వశ్చన్స్ వీడియో కూడా ఉంటుంది సరే ఒక ఫోర్ మార్క్స్ లేవు బట్ ఫోర్ మార్క్స్ లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఉంది సో మీకు పెద్ద టెన్షన్ అవసరం లేదు మన ఛానల్లో వీడియో చూసినా కూడా మీరు బెటర్ స్కోరే చేయొచ్చు ఓకేనా స్ట్రేట్ స్టేట్ లైన్ తర్వాత పేర్ ఆఫ్ స్టేట్ లైన్స్ మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ లోకస్ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఫోర్ మార్క్స్ కంప్లీట్ అయిపోతాయి ఇవి కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ సర్కిల్స్ అది స్ట్రేట్ లైన్స్కి వచ్చి మీరు లాంగ్ ఆన్సర్లే ఫస్ట్ ప్రిపేర్ కావాలి ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ తర్వాత ఫోట్ ఆఫ్ ది పర్క్ తర్వాత నాలుగు టువెల్వ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ టువెల్వ్ ప్రిపేర్ కండి ఎప్పుడైతే మీరు ఆ టువెల్వ్ ప్రిపేర్ అవుతారో నెక్స్ట్ పేర్ ఆఫ్ స్టేట్ లైన్స్కే రావాలి పేర్ ఆఫ్ స్టేట్ లైన్స్ ఎందుకు సార్ అంటే పేర్ ఆఫ్ స్టేట్ లైన్స్లో మనకి ఇవి చాలా తక్కువ ఉంటాయి ఇవి కూడా టెన్ ఫిఫ్టీన్ ఉంటాయి ఇంకో చూడండి ఇది హోమోజీనియస్ ప్రాబ్లం ఇందులో వచ్చేసి ఏమి ఉంటాయండి టూ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అంతే టూ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ వెయిటేజ్ పేర్ ఆఫ్ స్టేట్ లైన్ వెయిటేజ్ వెయిటేజీస్ టూ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్గా ఈజీ ఎట్ అటే ఓకే ఈజీ క్వశ్చన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ కూడా ఒకటే మెథడ్ ఒకటే మెథడ్ అన్నట్టు మీరు ఒక్క క్వశ్చన్ చేస్తే చాలా అన్ని క్వశ్చన్స్ వస్తాయి మీకు అర్థమవుతుంది ఒక్కొక్క క్వశ్చన్ చేస్తే అన్ని క్వశ్చన్స్ సేమ్ సిమిలర్గా ఉంటాయి ఇందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ ఈ అండ్ ప్రాబ్లమ్స్ సెవెంత్ వన్ ఎయిత్ వన్ నైన్త్ వన్ టెన్త్ వన్ లీవ్ ఇట్ చేసుకోండి అప్ప పెద్దగా ఛాన్స్ లేదు వదిలేసిన పెద్ద నష్టం ఏం లేదు లెవెంత్ కూడా వదిలేయండి ట్వెల్త్ ఒకటి ప్రిపేర్ ఇవ్వండి ఇవి వదిలేసి ప్రిపేర్ అయితే మీకు కన్ఫామ్ రెండు సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు సెవెన్ ఎయిన్ అయిపోయినాయి ఫైవ్ అయిపోయినాయి స్టేట్ లైన్లో పోయి పేర్ ఆఫ్ స్టేట్ లైన్స్ ఓకేనా స్టేట్ లైన్లో త్రీ వస్తే ఆ ట్వెల్వ్ క్వశ్చన్ ప్రిపేర్ అయితే ఇవి ఇవి నేను చెప్పినవి ప్రిపేర్ అయితే టూ వస్తాయి నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్ట్రాగా ప్రిపేర్ కదా త్రీ డే జామెట్రీ ఇందులో ఉండేది రెండు ఎక్ససైజ్లు అబ్బాయి ఇందులో ఇంపార్టెంట్ ఏం చెప్పను త్రీ డే జామెట్రీ వచ్చేసి వెయిటేజ్ ఎక్కువ ఉంది వెయిటేజ్ ఏంటి సార్ అంటే వన్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ త్రీ మార్క్స్ క్వశ్చన్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ త్రీ వస్తున్నాయి సార్ ఎట్లా సార్ అంటే మీరు వీలైతే స్టేట్ లైన్లో ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అవాయిడ్ చేసుకోండి ఓకేనా లోకస్ ఫోర్ మార్క్స్ అయిపోతున్నాయి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఫోర్ మార్క్స్ అది డీలో ఒక ఫోర్ మార్క్స్ అయిపోద్ది అవునా మొత్తం ఎన్ని అయిపోతున్నాయి త్రీ టూ వన్ ఫైవ్ అయిపోతున్నాయి ఎనఫ్ కదా సో మీరు స్ట్రేట్ లైన్లో ఓన్లీ లాంగ్ ఆన్సర్లు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్లో లాంగ్ ఆన్సర్ చదువుకోండి స్ట్రేట్ లైన్లో లాంగ్ ప్లస్ టూ మాత్రమే చదవండి అది మీకు బెనిఫిట్ ఉంటుంది ఓకేనా ఇందులో ఏమీ అడగద్దు ఎందుకంటే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి పెట్టడం అన్నీ ఇంపార్టెంట్ కూడా ఇందులో తీసేయడానికి ఏం ఛాన్స్ లేదు త్రీడీ జామెట్రీలో ఓకేనా ఒకటే ఎక్సైజ్ ఉంటుంది కాబట్టి అందులో ఏది ఇస్తారని గెజ్ చేయడం కొద్ది కష్టం క్వశ్చన్స్ చాలా ఉన్నప్పుడు గెజ్ చేయడం ఈజీ డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ రేషియోస్ ఒక సెవెన్ మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి ఓన్లీ వన్ సెవెన్ మార్క్స్ ఈ సిక్స్ క్వశ్చన్స్ గన్ షార్ట్ క్వశ్చన్స్ పక్క హండ్రెడ్ పర్సెంట్ ఈ సిక్స్ క్వశ్చన్ నుంచే ఒక క్వశ్చన్ వస్తుంది ఓకేనా ఇప్పుడు లాంగ్ ఆన్సర్లు ఎన్ని అయిపోయినాయండి స్ట్రేట్ లైన్స్ త్రీ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ టూ డిఆర్స్ అంటే ఓన్లీ మనం జామెట్రీ ప్రిపేర్ అయితేనే థర్టీ ఫైవ్ లాంగ్ ఆన్సర్ మార్క్స్ వచ్చేస్తాం నెక్స్ట్ ఫోర్ మార్క్స్ లోకస్ లోకస్ త్రీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ టూ స్ట్రేట్ లైన్ వదిలేసాం మనం ఓకే ప్రిపేర్ అయినా ఒకటి తాకినా కూడా అంటే మనం ఓన్లీ ఇంపార్టెంట్ ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఇంకేమైంది త్రీ డి ఒకటి ఇవి కూడా ఏమైపోయాయండి సిక్స్ అయిపోయాయి అంటే ఇవి కూడా ట్వంటీ మార్క్స్ వచ్చేసాయి ఇంకా టూ మార్క్స్ స్ట్రేట్ లైన్స్ మస్ట్ అండ్ షుట్గా ప్రిపేర్ కావాలి ఎందుకంటే మనకు ఫోర్ వస్తున్నాయి ఓకే అందులో టూ మనం ప్రిపేర్ ఇంపార్టెంట్లో వచ్చినా కూడా సేఫ్ జోన్లో ఉంటాం నెక్స్ట్ మళ్ళీ స్ట్రేట్ లైన్స్ టూ మార్క్స్కి మాత్రం స్ట్రేట్ లైన్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది త్రీ డీ ప్రిపేర్ కావాలి ఎందుకంటే ఇక్కడికే సెవెన్ వస్తాయి మీకు ప్లేన్ ప్లేన్లో ఓన్లీ టూ మార్క్స్ ఒక టూ మార్క్స్ వెయిటేజ్ ఒకటి ఉంది ఇది మొత్తం ప్రిపేర్ కావాలి ఉన్నాయి ఎయిట్ క్వశ్చన్స్ అన్ని టూ మార్క్స్ క్వశ్చన్స్ ఓకేనా నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఎవరికైతే నాకు ఇది రాదు సార్ అనుకుంటారు కదా ఐ మీన్ డిఫరెన్షియేషను లిమిట్స్ ఇవి రావు అనుకున్న వాళ్ళు ప్లేన్ వర్క్ ప్రిపేర్ అయినా కూడా సెవెంటీ ప్లస్ వస్తాయి లేదు సార్ నాకు డిఫరెన్షియేషన్ వచ్చు అంటే ఈ ఇప్పుడున్న షార్ట్ టైంలో ఈ టెన్ డేస్లో కొత్తగా డిఫరెన్షియేషన్ టచ్ చేయకండి డిఫరెన్షియేషన్ రాని వాళ్ళు ఓన్లీ జామెట్రీ వరకే ఇప్పుడు నేను చెప్పినవి ప్రిపేర్ కానీ సరిపోతుంది డిఫరెన్షియేషన్ వచ్చు వాళ్ళు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో మనకు కంటిన్యూటీ లేదండి టీఎస్ వాళ్ళకి కంటిన్యూటీ లేదు ఓన్లీ లిమిట్స్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి వన్ టూ మార్క్స్ వన్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ టూ టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి త్రీ టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి హెవీ వెయిటెస్ అవునా సో ఇది కూడా ఫోర్ మార్క్స్కి ఈజీ ఎవరికైతే వస్తుందో స్ట్రేట్ లైన్స్ మొత్తం ఫోర్ వదిలేయచ్చు ఆమె మాకు లిమిట్స్ కంటిన్యూటీ వచ్చు సార్ డిఫరెన్షియేషన్ కూడా అంటే లిమిట్స్ మొత్తం ఫోర్ వదిలేసి నష్టం లేదు ఇవి ఈ క్వశ్చన్లన్నీ ఇంపార్టెంట్ అన్న ఎందుకు సార్ అంటున్నారు ఇంపార్టెంట్ కొండేది కొన్ని ఉన్నాయి అన్నీ ఈజీ మెథడ్లో ఉంటాయి ఎట్ ఎ టైం ప్రిపేర్ అండి ఓకేనా ఒకవేళ తిట్టుకున్నా కూడా అన్ని చెప్తాను కదా సార్ అంటే మరీ గన్ షార్ట్ వెంటే గెట్ చేయడం కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఆల్రెడీ ఇందులో చాలా తక్కువ ఉన్నాయి క్వశ్చన్లు నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఎవరికైతే డిఫరెన్షియేషన్ వచ్చు సార్ మాకు అనుకున్న వాళ్ళు ఏం చేయండి డిఫరెన్షియేషన్ లిమిట్స్ వచ్చాయి అనుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే ఫస్ట్ దీనికి ఎక్కువ ప్రిఫరెన్సీ ఎందుకంటే మీకు ఆన్సర్స్ మిస్టేక్ పోవడానికి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి చాప్టర్స్ ఓకేనా నెక్స్ట్ ఇవి ఇందులో వచ్చేసి లిమిట్స్ డిఫరెన్షియేషన్లో త్రీ సెవెన్ మార్క్స్ వస్తాయండి వన్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ టూ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఓకేనా డిఫరెన్షియేషన్ వచ్చిన వాళ్ళు ఏం చేయండి అంటే ఫస్ట్ లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ వస్తే ఫస్ట్ లోకల్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో డైరెక్ట్ స్టేట్ లైన్స్లో లాంగ్ ఆన్సర్లు ప్రిపేర్ కానీ తర్వాత పేర్ ఆఫ్ స్టేట్ లైన్స్లో లాంగ్ ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి డైరెక్ట్ ఇది లాంగ్ పేరు షార్ట్ ఇది డిఫరెన్షియేషన్ ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్ అని అడిగితే మీరు టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం చాలా బెటర్ మీకు ఎక్కువ సబ్జెక్ట్ వస్తుంది ఎట్ ఏ టైం ఇంపార్టెంట్ కూడా ఓకేనా ఇవి చూసుకోండి డిఫరెన్షియేషన్ మొత్తం మన ఛానల్లో ఉంది మీరు స్లోగా ప్రిపేర్ అయినా కూడా దట్స్ ఆ బెటర్ టు స్కోర్ ఓకేనా కానీ ఇక్కడ ఫోర్ మార్క్స్ ఒకటి ఉంది చూసారా ఈ ఒక్క ఫోర్ మార్క్స్ క్వశ్చన్ మాత్రం ఇందులోంచి గ్యారెంటీ వస్తుంది నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ ఓకేనా నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ మెథడ్ ఈ లాంగ్ ఆన్సర్స్ కూడా ఇందులోంచి వస్తాయి సరిపోతుందండి పారామెట్రిక్ మెథడ్ అవన్నీ వస్తాయి ఎరన్స్ అండ్ అప్రాక్సిమేషన్ నుంచి మీకు వచ్చేసి ఓన్లీ టూ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అండి ఎర్రర్ సెండ్ అప్రాక్సిమేషన్ నుంచి ఒక టూ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఇది అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ కిందకి వెళ్తుంది ఎర్ర అండ్ వదిలేయండి అబ్బా ఎర్రర్స్ అండ్ అప్లికేషన్ మీరు వదిలేయడం బెటర్ దాన్ని పట్టించుకోకండి నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి వన్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది వన్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఒకటి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకేనా ట్రాన్జెంట్స్ నార్మల్లో ఒకటి ఎక్స్ అయితే ఉంది ఇవి మొత్తం ఇంపార్టెంట్ ఇవి కూడా ఇప్పుడున్నాయ్ తక్కువ క్వశ్చన్స్ కాబట్టి మొత్తం ఎక్కువగా ఈ లాంగ్ ఆన్సర్ అసలు ఇక్కడ వదిలేయండి మరి మ్యాక్సిమం కూడా అండ్ నార్మల్ వరకు టచ్ చేయకండి చదవడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓకే ఇంకా మ్యాక్సిమమ్ ఏమో అయితే మొత్తమే వదిలేయండి అబ్బా ఇట్ ఓకే నన్ను అడిగితే మీరు ఏం చేయాలి ఫస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ లోకస్ ఫస్ట్ లోకస్ కంప్లీట్ చేయండి నెక్స్ట్ సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ ఎందుకంటే తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని అయిపోతాయండి ట్వంటీ మార్క్స్ వచ్చేస్తాయి అయిపోయింది నెక్స్ట్ ఈ లాంగ్ ఆన్సర్లకు ఏం ప్రిపేర్ కావాలి సార్ అంటే ఏమంటే స్టేట్ లైన్స్ లాంగ్ ఆన్సర్స్ ప్రిపేర్ కానీ ఎన్ని ఉన్నాయండి మనకు యాక్చువల్గా స్టేట్ లైన్స్ నుంచి త్రీ లాంగ్ ఆన్సర్స్ వస్తాయి కదా మనం ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నాం ట్వెల్వ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాం అంటే ఎన్ని రాయచ్చు మీరు టూ వచ్చిన టూ సెవెన్ ఆఫ్ ఫోర్టీన్ ఓకే రైచ్ నెక్స్ట్ ఏమంటే ఫోర్త్ ఆప్షన్ పేర్ ఆఫ్ స్టేట్ లైన్స్ పేర్ ఆఫ్ స్టేట్ లైన్లో ఒక ఫైవ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాం అందులో ఎన్ని వస్తాయి టూ వస్తాయి టూ సెవెన్ ఫోర్టీన్ గన్ షాట్గా వస్తాయి మీకు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డీసీస్ డిఆర్స్ డిసిఎస్ డిఆర్స్ ఎంతండి వన్ ఇంటూ సెవెన్ సెవెన్ అయిపోయింది అయిపోయిందా సో మనకి ఇక్కడ థర్టీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ కూడా అయిపోయింది ఇక్కడ ట్వంటీ థర్టీ ఫైవ్ సార్ మన సేఫ్ జోన్ ఉండాలి కదా సార్ ఎక్కువ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అంటే మీకు ఓన్లీ జామెట్రీ వచ్చిన వాళ్ళు త్రీడీ నేర్చుకోండి త్రీ డీ నేర్చుకుంటే టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ అక్కడికి అయిపోతాయి నెక్స్ట్ డిఫరెన్షియేషన్ వచ్చిన వాళ్ళు ఏం చేయండి అంటే స్ట్రేట్ లైన్ అసలు టచ్ చేయాల్సిన అవసరం లేదు స్ట్రేట్ లైన్ టూ మార్క్స్ లాంటి ఏం టచ్ చేయకుండా డిఫరెన్షియేషన్ లిమిట్స్ టచ్ చేసుకుంటే మీకు టూ మార్క్స్ అయిపోతాయి మాకు డిఫె లిమిట్స్ నుంచి ఏం రావనుకున్న వాళ్ళు స్ట్రేట్ లైన్ టచ్ చేయాల్సిందే ఇంకోటి ప్లేన్ కూడా ఓకేనా రైట్ మీ ఛానల్ ఈ పీడిఎఫ్ లింక్ మొత్తం ఏం చేస్తా అంటే డిస్క్రిప్షన్లో పెట్టేస్తా టెలిగ్రామ్ లింక్ లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి టెలిగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అలా జాయిన్ అయ్యాక మీకు ఈ లింక్ ఏదైతే దాని కిందనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో కూడా పెట్టేస్తాయి ఓకే థ్యాంక్ యూ